నూట నాలుగవ రోజు ఎస్కోట మండలం కొత్తూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన వ్యత్యాసాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపిన లేఖను అందజేస్తూ మూడేళ్లలో దేవుడి దయతో అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇదిగో నువ్వు బాగా చదవాలని జగన్ అన్న మీ అమ్మ అకౌంట్లో డబ్బులు వేస్తాను, బాగా చదువుతున్నావా? కనుక్కోవడానికి వచ్చి రైతు భరోసా కూడా వచ్చింది, అయితే జగన్ అన్న పరిపాలన నచ్చిందమ్మా, నా పేరు తెలుసు తల్లి.